నమస్కారం, వెల్కమ్ టు మై షో వన్ టు వన్. ప్యారిస్లో జరిగిన వాతావరణ సదస్సులో కీలక ఒప్పందాలు జరిగాయి. పలు దేశాల ప్రతినిధులు కలిసి భూతాపాన్ని 2 డిగ్రీల తక్కువ స్థాయికి తేవడానికి నిర్ణయించారు. దీంతో పాటు దీర్ఘకాలంలో కర్బన ఉద్గారాల నిరోధానికి కృషి చేయాలని ప్రతినబున్నారు. 2050-2100 మధ్యలో పెరిగిన భూతాపాన్ని పూర్తిగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే కేవలం ఒప్పందాల వలన భూతాపం తగ్గుతుందా అన్న ప్రశ్న తలెత్తక మానదు. ఈ నేపథ్యంలో ప్యారిస్ ఒప్పందం భూతాపాన్ని తగ్గించగలదా అనే అంశంపై మాట్లాడడానికి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సాగర్ 1 to 1కి వచ్చారు. సాగర్ గారు, ఇప్పుడు యాక్చువల్గా అగ్రరాజ్యం కోల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఒకే ఒక అగ్రరాజ్యం అనుకోండి అమెరికా. ఓకే, నిజానికి ఇవాళ ఉండేటువంటి ప్రస్తుతం ఉండేటువంటి ఇండస్ట్రియలైజేషన్ కానీ పారిశ్రామికీకరణకు కానీ ఎక్కువ భాగం మల్టీనేషనల్ కంపెనీస్ యొక్క బూస్టింగ్తోనే అవుతుంది. సో ఎంఎన్సీస్ ప్రధానంగా ఆర్ బేస్డ్ అట్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటారు, యుఎస్ లాంటి చోట, యూరప్ కానీ. కాబట్టి ఈ ఎమిషన్స్కి ప్రధానమైనటువంటి కారకులుగా అగ్రరాజ్యాలు ప్రధానంగా ఉంటాయి కదా. అట్లాగే ఎక్కువ కాలం ఇండస్ట్రియలైజేషన్ యొక్క ఫలితాలను పొందినవి, మోర్ మెకనైజేషన్, మోర్ ఇండస్ట్రియలైజేషన్, మోర్ మీరు ఉపయోగించినటువంటి ఫాసిల్ ఎనర్జీని ఎక్కువ కన్జ్యూమ్ చేసినవే కదా. సో వరుసగా కన్జ్యూమ్ చేయడం వల్లే కదా భూతాపం పెరుగుతా. సో బట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి కంట్రోల్స్ ఆన్ డెవలప్డ్ కంట్రీస్ అంటే ఆన్ పార్ విత్ ఈక్వల్గా వాళ్ళకి వీళ్ళకి కూడా ఒకే రకమైనటువంటి ఆంక్షలు పెట్టడం అనేది సమంజసమా? కాదు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మనం ఫాసిల్ ఫ్యూయల్స్ హిస్టారికల్ ఎమిషన్స్ అని అంటారు. వాళ్ళది ఎంత, మనది ఎంత, ఇది చూడటం చాలా ఒక ముఖ్యమైన సంగతి. వాళ్ళ ఎమిషన్స్ మన ఎమిషన్స్ చూస్తే హిస్టారికల్ ఎమిషన్స్ అంటే 1750 నుంచి గత 250 ఏళ్లలో వాళ్ళ పర్ క్యాపిటా ఎమిషన్స్ మన పర్ క్యాపిటా ఎమిషన్స్ కన్నా 40 రెట్టింపులు ఎక్కువ. నేను చెప్పినట్టుగా ఇందాక ఇప్పుడు ఆ 1000 గిగాటన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ పూర్తిగా ఇప్పుడు డెవలపింగ్ నేషన్స్కి ఇచ్చినా కూడాను ఇప్పుడు డెవలప్డ్ నేషన్స్ ఎక్కడున్నాయో అక్కడ దాకా మనం చేరలేం. ఇన్ఫ్యాక్ట్ ఆ రోడ్డు మీద మనం వెళ్తే సగం దూరం కూడా చేరలేం అక్కడ, ఎందుకంటే వాళ్ళు అంత ఫాసిల్ ఫ్యూయల్స్ వాడుకున్నారు 250 ఏళ్లలో. ఆ ఫాసిల్ ఫ్యూయల్స్ ఇప్పుడు లేవు, ఎందుకంటే బేసిక్లీ ఆయిల్ ఇంకొక 40-45 ఏళ్లలో అయిపోతుంది, గ్యాస్ ఇంకో 55 ఏళ్ళు మ్యాక్సిమం 60 ఏళ్లలో అయిపోతుంది, బొగ్గు ఏమో ఇంకొక 100 ఏళ్ల కన్నా తక్కువ సమయంలో అయిపోతుంది. అందుకని మనం అక్కడికి చేరలేం. ఓకే, ఇప్పుడు ఈ బేసిక్లీ ఏమవుతున్నదంటే ఈ మీటింగ్స్లో, ఇంటర్ గవర్నమెంటల్ మీటింగ్స్లో ఆ రిమైనింగ్ 1000 గిగాటన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్లో ఎవరు ఎంత తీసుకుంటారు దీని మీద పోరాటం జరుగుతున్నది. ఓకే, ముఖ్యంగా అలాంటప్పుడు డెవలప్డ్ కంట్రీస్ అసలు కంప్లీట్గా మేము డోంట్ టచ్ అనేది, మేము ఫాసిల్ ఫ్యూయల్స్ని అంటే భూగర్భం నుంచి తీసుకున్నటువంటి ఒకప్పటి మృత జీవరాశుల నుంచి ఉద్భవించినటువంటి ఈ చమురును కానీ లేదా బొగ్గును కానీ వీటిని మేము ఉపయోగించాం, తద్వారా మీ కర్బన ఉద్గారాలని మేము ఇవ్వమని వాళ్ళు ప్రతిజ్ఞ చేసి నిజానికి వివిధ దేశాలకి వాటికి కూడా కొంత ఫెసిలిటీ ఇచ్చి ఆ మేరకు బ్యాలెన్స్డ్గా భూతాపాన్ని తగ్గించుకునే ప్రయత్నం ఎందుకు చేయకూడదు? వాళ్ళు మరి ఫాసిల్ ఫ్యూయల్స్ వాడకపోతే ఏం వాడతారని? ఓకే, రెన్యూవబుల్ ఎనర్జీ వాళ్ళు దాని మీద రెన్యూవబుల్స్ చూద్దాం. ఎందుకంటే రెన్యూవబుల్స్లో అందరూ ఏమనుకుంటారంటే రెన్యూవబుల్స్ ఈజ్ అన్ ఆటోమేటిక్ సొల్యూషన్ అని. ఇట్ ఈస్ నాట్ అన్ ఆటోమేటిక్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ ఉంది, సోలార్ ఎనర్జీ ఉన్నది. సోలార్ ఎనర్జీ సంబంధించి సో మన అభివృద్ధి చెందిన దేశాల కన్నా దాన్ని ఉపయోగించుకోవడంలో అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందింపజేసుకున్నవి అభివృద్ధి చెందినటువంటి దేశాలు. సో కాబట్టి అవి వాటిని సోలార్ ఎనర్జీ వైపు వాటి వైపు వెళ్ళాలి కదా, వాటి ఆ సౌరశక్తి వైపు వాటి వెళ్ళాలి కదా. సో మనకి వెళ్ళమని చెప్పే ముందు వాళ్ళు దాన్ని ప్రధానంగా ఎక్కువ వెళ్ళి మనం వి ల్యాగ్ బిహైండ్ కదా. సోలార్ ఎనర్జీ, ఓకే, ఏంటంటే సోలార్ ఎనర్జీ వాడుకోవడానికి దానికి ఇప్పుడు బేసిక్లీ థిన్ ఫిల్మ్ టెక్నాలజీస్ వాడుతున్నారు. ఆ థిన్ ఫిల్మ్ టెక్నాలజీస్లో టెలూరియం అనే ఒక పదార్థం ఉంటుంది, ఆ టెలూరియంని వాడుకుంటారు అది సోలార్ ప్యానెల్స్ తయారు చేయడానికి. టెలూరియం ఇంకొక 20-30 ఏళ్లలో అయిపోతున్నది. అంటే అగైన్ మళ్ళీ రెన్యూవబుల్ ఎనర్జీ కూడా డిప్లిట్ అయ్యేటువంటి ఎనర్జీ మీద దాని మీద ఆధారపడి ఉంది. అబ్సల్యూట్లీ. రెండో సంగతి విండ్ ఎనర్జీ. ఓకే, మీరు టోటలీ డిప్లాయబుల్ విండ్ ఎనర్జీ ఎంత ఉన్నది చూస్తే ఇట్ ఈస్ ఓన్లీ 5%
మొత్తం కరెంట్ గ్లోబల్ ఎనర్జీ కన్సంప్షన్, ప్రపంచం అంతటా పవన విద్యుత్ అంతకుమించి తీయలేదు అంతే. రైట్, ఓకే ఓకే. మూడోది మీరు సోలార్ ఎనర్జీని తయారు చేయడానికి, సో సోలార్ ప్యానెల్స్ని తయారు చేయడానికి ఇన్ఫ్యాక్ట్ మీరు ఫాసిల్ ఫ్యూయల్స్ వాడతారు మళ్ళీ అగైన్. కానీ సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ని మీరు 12% కన్నా ఎక్కువ మీరు దేంటి ఎక్స్పాన్షన్ చేస్తే ఏమవుతుందంటే, మీరు యు పుట్ అవుట్ మోర్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ టు ది అట్మాస్ఫియర్ దెన్ యూ సేవ్ బై రిప్లేసింగ్ ఫాసిల్ ఫ్యూయల్ ఎనర్జీ విత్ సోలార్ ఎనర్జీ. ఓకే, దానివల్ల ఎక్కువ కార్బన్ వాయువులు ఉపయోగించేటువంటి బయటకు వదిలే అవకాశం. సో ఇదేంటంటే ప్రతి ఒక్క రెన్యూవబుల్ ఎనర్జీలో ఏదో ఒక సమస్య, ఫాసిల్ బేస్డ్ ఎనర్జీ ఏదో ఒకటి లింక్ ఏదో ఒక సమస్య ఉంది. ఇప్పుడు బయోమాస్ ఎనర్జీ ఉన్నది, బయోమాస్ ఎనర్జీ మనకి 10% శక్తి ఇస్తున్నది ఓకే ఈనాడు. ఫాసిల్ ఫ్యూయల్స్ ఏమో దాదాపు 82% ఇస్తున్నది బయోమాస్. కానీ బయోమాస్ ఎనర్జీని మనం ఎక్కువ వాడుకున్నాం కాబట్టి కదా మన పర్యావరణం అంతా పాడవటం మొదలుపెట్టింది, మన అడవులు ఏమో కొట్టుకుపోతున్నాయి, అటేమో పర్యావరణం పాడవటం మొదలుపెట్టింది. అందుకని 10% కన్నా మనం ఎక్కువ వాడుకుంటే పర్యావరణం ఇంకా పాడవుతుంది. సో ప్రతి చోట ఏదో ఒక ప్రాబ్లం ఉన్నది. ఓకే రైట్, ఓకే. ప్రతి చోట ఏదో ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు నేను అనేది ఏంటంటే, యాక్చువల్గా ఎదిగిపోయిన పెద్దన్నకిను ఇంకా ఎదుగుతున్నటువంటి వాళ్ళకి కూడా ఒక వాతావరణ న్యాయం ఉండాలి కదా. సో మనం ఇదే భూగర్భంలో ఉండేటువంటి ఇంధనాన్ని మనం తీసి ఉపయోగించుకోవడంలో భారతదేశం కానీ ఇతర పేద దేశాలు కానీ చాలా చాలా వెనకబడి ఉన్నాయి. ఇప్పుడిప్పుడు మొదలు పెడుతున్నాయి వాళ్ళు, ఆల్రెడీ తవ్వి లాగి 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 మొత్తం దాన్ని పిచ్చి పిచ్చి వాడుకున్నారు. సో ఇప్పుడు మొత్తం వేడెక్కిపోతుంది, భూమి వేడెక్కిపోతుంది, వేడెక్కిపోతుంది, మీరు కూడా తగ్గించండి, మేము తగ్గిస్తాం, సమంగా తగ్గిద్దాం, ఒకేలా తగ్గిద్దాం అనేటువంటిది ఒక రకంగా గ్లోబల్ ఫినామిలాలో చూసినట్టయితే ఒక ఇంజస్టిస్ లాగా అనిపిస్తుంది కదా. ఒక పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనేది, ఒక అనుకూలమైన వివక్ష అనేది ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల ఉండాలి కదా అనేటువంటి, బహుశా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ రకమైనటువంటి వాతావరణ న్యాయం అనే దాన్ని అది ఇంటర్నేషనల్ ప్యారిస్లో ట్రై చేయడానికి ప్రయత్నం చేశారు కానీ అది లోపల డ్రాఫ్ట్లోకి వెళ్ళలేదు. కేవలం ప్రీంబుల్ దగ్గర మాత్రమే ఆ మాట ఉంది కానీ దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కానీ ఒప్పందాలు కానీ లేవు అనేటువంటి విమర్శ వినిపిస్తుంది. ఇంతవరకు నిజమని ఇది కొంతమటుకు నిజమే. ఎందుకంటే ఈ ఏమైందంటే కియోటో ప్రోటోకాల్ అప్పుడు ఒక డెవలప్డ్ నేషన్స్ మీదే ఒక క్యాప్ పెట్టారు. అంటే మీరు 5% తగ్గించాలి అని. బాగుంది అది, యాక్చువల్గా ఖచ్చితంగా అది నిజంగా పనిచేస్తుందా లేదా ఇది చూడవలసిన విషయం. అది నిజంగా పనిచేయలేదు. ఎందుకంటే రెండు విషయాలు ఉన్నాయి ముఖ్యంగా. ఓకే, తెలంగాణలో పెద్ద మనుషులు ఒప్పందలా పోయింది అది కూడా. ఏమైందంటే అక్కడ 5% టార్గెట్ పెట్టుకున్నారు, 16% తగ్గించారు. రైట్, ఓకే. కానీ ఆ 16% ఎట్లా తగ్గించారో ఇది చూడవలసిన సంగతి. అది ఎట్లా తగ్గించారంటే బేసిక్లీ ఇప్పుడు అమెరికా, కెనడా, యుఎస్ఏ, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 దేశాలని చూస్తే ఈ 4 దేశాలు 6% తగ్గించవలసింది, 6% ఎక్కువయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ వెస్టర్న్ యూరప్, ఈ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ 8% తగ్గించవలసింది, 7% తగ్గించాయి. ఒక 10% తగ్గి ఓకే. కానీ ఏమైందంటే ఈస్టర్న్ యూరప్ అవి కూడా యానెక్స్ 1 కంట్రీస్లోకి వచ్చాయి, అవి 55% ఆటోమేటిక్గా తగ్గిపోయాయి. ఎందుకంటే సోవియట్ యూనియన్ కొలాప్స్ అయింది, వాళ్ళ ఇకానమీ కొలాప్స్ అయింది, వాళ్ళ ఎమిషన్స్ తగ్గిపోయాయి 55%. తీసుకోవాల్సినటువంటి వాళ్ళ ఇకానమీ షింక్ అయినప్పుడు వాళ్ళ ఎమిషన్స్ కూడా షింక్ అయ్యాయి. ఇది మొదటి సంగతి. ఏం సో ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ ఏం చేశాయంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమిషన్స్ దే సబ్సిడైజ్డ్ వెస్టర్న్ యూరోప్ అండ్ నార్దర్న్ అమెరికా. ఓకే, రెండో సంగతి ఎమిషన్స్ సోవియట్ యూనియన్ పతనానికి ముందుగా తూర్పు యూరప్ దేశాలు దెబ్బతిన్నాయి కదా, అప్పుడు జరిగింది ఆ పరిణామంలో జరిగినటువంటి. రెండో సంగతి మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఎమిషన్స్ ఎట్లా కంప్యూట్ చేస్తారంటే, ఒక మన భారతదేశం ఉన్నది, ఇక్కడ ఎంత మనం బొగ్గు, ఆయిల్, గ్యాస్ కాలుస్తే ఆ కాల్చిన గ్యాస్ వలన కార్బన్ డైఆక్సైడ్ తయారైన కార్బన్ డైఆక్సైడ్ అంతా తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు 1999లో పెట్టుకున్నటువంటి ప్రోటోకాల్ ప్రకారంగా అగ్రరాజ్యాలు తగ్గించుకోవలసినటువంటి పెట్టుకున్నటువంటి ఆంక్షల్ని
అప్పుడు తగ్గించుకోలేదు సరికదా. ఇప్పుడు మళ్ళీ ఇంకా వాటి గురించి రివ్యూ, ప్రాపర్ రివ్యూ లేకుండా మనం ఎందుకు తగ్గించుకోలేకపోయాము అనేటువంటి రివ్యూ లేకుండా మళ్ళీ కొత్త ఒప్పందం చేస్తే ఇది మాత్రం అమలు జరుగుతుంది అనేటువంటి హామీ ప్రపంచానికి ఎవరు ఇస్తారు? ఈ ప్రపంచ దేశాలు ఏ విధంగా విశ్వసిస్తాయి అనేది అదే కదా జరిగిన సంగతి. రైట్, ఏంటంటే రెండో సంగతి ఏమైందంటే అక్కడ ఇప్పుడు వీటిని టెరిటోరియల్ ఎమిషన్స్ అంటారు, ప్రాంతీయమైనటువంటి ఉద్గారం. అసలు సంగతి జరిగిన సంగతి ఏంటంటే ఈ 1990 నుంచి ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ని అవుట్సోర్సింగ్ చేయడం మొదలుపెట్టారు తీవ్రంగా, పర్టికులర్లీ చైనాకిను ఇండియాకి. రైట్, సో వాళ్ళు 32 గిగాటన్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ తగ్గించుకున్నా ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్టెడ్ గుడ్స్ అండ్ సర్వీసెస్లో కార్బన్ డయాక్సైడ్ ఎంత తయారైంది అది చూస్తే అది 40% ఎక్కువ. అది నిజంగా అక్కడ క్రెడిట్ చేయాలి. ఏమవుతున్నదంటే ఈ అవుట్సోర్సింగ్ వలన వాళ్ళకి గుడ్స్ అండ్ సర్వీసెస్ చౌక అమ్ముడు పడ్డాయి. రెండోది ఏంటంటే ఎమిషన్స్, అక్కడ కౌంట్ చేయవలసిన ఎమిషన్స్ యూరోప్లోను అమెరికాలోను ఇక్కడ చైనాలోను ఇండియాలోను కౌంట్ అయ్యాయి. సో క్యోటో ప్రోటోకాల్ ఏమైందంటే ఇట్ వాజ్ అ బిగ్ ఫ్రాడ్. రియల్లీ? ఓకే, ఒక ఫార్స్ అన్నమాట. ఫార్స్ కాదు, ఇట్ ఇస్ అ ఫ్రాడ్. ఫ్రాడ్ అంటే తెలిసి చేసినటువంటి, కావాలని చేసినటువంటి మోసం. సో అందుకని ఇప్పుడు ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో ఇట్లాంటి ఎమిషన్ టార్గెట్స్, ఇప్పుడు కేవిటో ప్రోటోకాల్ ఫెయిల్ అయిందని, ఇప్పుడు మీరు చెప్పినటువంటి అవుట్సోర్సింగ్ వల్ల కూడా నష్టపోతున్నటువంటిది, అంటే వాళ్ళు లాభపడుతున్నారు, ఆల్రెడీ లాభపడ్డ వాళ్ళు లాభపడుతున్నారు, నష్టపోయిన వాళ్ళు ఇంకా నష్టపడుతున్నారు. రైట్, ఇప్పుడు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని ఉన్నాయి. ఇప్పుడు ఇది అది కూడా ఏంటంటే అన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం అసెంబుల్ చేసుకుని ఇక్కడ చేసుకుని మళ్ళీ ఏదైనా పట్టుకుపోతారు. సో కాబట్టి ఎమిషన్స్ ఏమైనా ఉన్నట్టయితే మనకి ఇక్కడ మనకి క్రెడిట్ అవుతాయి, దాని ఫలితాలు వాళ్ళకి వెళ్తాయి, ఫలితాలు వాళ్ళకి వెళ్తాయి. అంటే ఇప్పుడు మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ని చాలు, ఇప్పుడు మనకి న్యూ మిలీనియం లో ప్రధానంగా ఇప్పుడు ఈ డికేడ్ లో మరింత వేగవంతం చేస్తున్నారు కదా ఎస్సీజెడ్ని. సో ఒక పక్కనేమో ఇక్కడ ఆంక్షలు పెడుతూ ఎస్సీజెడ్లను ప్రోత్సహించడం ద్వారా, సో మన ఖాతాలోకి మనకు సంబంధాలు లేకుండానే మనం ఎక్కువ భూతాపాన్ని సృష్టించామని రేపొద్దున మన మీద నింద వేసేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడే చేశారు కదా, ఆల్రెడీ చేసేసారు. క్యోటో ప్రోటోకాల్ నుంచి మనం ప్యారిస్ దాకా, ఇన్ఫాక్ట్ కోపెన్హేగన్ లో 6 ఏళ్ల క్రితం. రైట్, పార్ట్లీ ఎందుకు ఫెయిల్ అయింది ఎందుకంటే అప్పటికి చైనా ఇండియా ఎమిషన్స్ పెరగటం మొదలు పెట్టాయి. రైట్, ఇన్ఫాక్ట్ చైనా ఎమిషన్స్ అమెరికా ఎమిషన్స్ కన్నా ఎక్కువ అయ్యాయి ఆ పాటికల్లా. రైట్, 2005 లో ఎక్కువ అయ్యాయి. ఓకే, ఇప్పుడు ఎట్లాగో అట్లాగో ఇండియాని చైనాని ఈ ఎమిషన్స్ కంట్రోల్ రెజీమ్ లో తీసుకురావాలని అప్పటి నుంచి ప్రయత్నం జరగటం మొదలు పెట్టింది. వీళ్ళు ఏమన్నారు, మేము ఇంకా డెవలప్ అవ్వలేదు అందుకని డెవలప్మెంట్ కోసం అదేంటి కంట్రోల్స్ పెట్టరాదు అని అంత పెట్టారు. రైట్, ఓకే, తిలా పాపం తలా పిడికడు అంటారు. నిజానికి ఈ భూతాపానికి అందరికి కంట్రిబ్యూషన్ ఉన్నా కూడా కొందరి కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా ఎవరి కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉందో వాళ్ళ మీద కాకుండా తక్కువ కంట్రిబ్యూషన్ ఉన్న వాళ్ళ మీద ఆంక్షలు కనిపిస్తున్నాయి. సో ఈ భూతాపం నిజంగా పెరిగిపోవడం వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఏమిటి? సో భూతాపం పెరగడం వల్ల ప్రపంచానికి వచ్చేటువంటి ఉపద్రవాలు ఏ విధంగా ఉంటాయి? సాగర్ గారు, ఇప్పుడు యాక్చువల్గా భూతాపం పెరుగుతోంది అనేది ఇవాళ అందరూ ఆలోచిస్తున్నటువంటిది. అంటే చాలా మనం ఈ భూతాపం పెరగడం వల్ల, అంటే జనరల్గా సహజంగా నేరుగా వచ్చేటువంటి సెసిమిక్ యాక్టివిటీ పెరగడం, ఇట్లా సునామీలు రావడం, ఇలాంటివి ఇంకా బహుశా ఫ్లడ్స్ కానీ ఇట్లాంటివి రావడం, అగైన్ దిగిన మళ్ళీ ఇది వేపర్ మీద పనిచేసి ఇట్లాంటి వర్షాల మీద ప్రభావం చూపించడం, ఇలాంటి జనరల్గా ఇమ్మీడియట్ డేంజర్స్ తక్షణం వచ్చేవి, శాశ్వతంగా వచ్చేటువంటి ప్రమాదాలు. సో ముఖ్యంగా ఏమవుతుందంటే టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్ వేరియేషన్స్ ఉంటాయి. కొన్ని కొన్ని చోట్లేమో టెంపరేచర్ ఎక్కువ అవుతుంది, దానివలన అక్కడ వాళ్ళు లభిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా సైబీరియాలో ఎక్కడైతే ఇప్పుడు పంటలు పండట్లేదు అక్కడ పంటలు పండటం మొదలు పెడతాయి. ఓకే, కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే మీకు ఎక్కువగా అకాల పరిస్థితి రావటం మొదలు పెడుతుంది. ఈ అకాల పరిస్థితి రావటం మొదలుపెట్టిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఏమంటారంటే సిరియాలో జరిగిన సంగతులు అన్నీ కంటిన్యూస్ 6 ఏళ్ళు అంటే అకాలం అక్కడ క్లైమేట్ చేంజ్ వలన అయింది. దాని వలన చాలామంది ఇదేంటి గ్రామాల నుంచేమో పట్టణాలకి రావటం అయింది. వాళ్ళకేమో ఏమీ ఎక్కడ ఎంప్లాయ్మెంట్ లేక, ఎక్స్ట్రీమ్ క్లైమేట్ చేంజ్ అనేది అర్బనైజేషన్ వైపు నగరాలకి వలసలు పెంచింది. అదొకటే కాకుండా అది మంగోలియాలో కూడా నోటీస్ చేశాము. ఓకే,
అది కాకుండా ఇప్పుడు పంటలు తగ్గిపోతే, ఆ పంటలు తగ్గిపోయినందువలన ఏమవుతుందంటే అక్కడ గోధుమ తక్కువైతే, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏలో మిడ్ ఈస్టర్న్ స్టేట్స్లో గోధుమ తక్కువైన తర్వాత ఈజిప్ట్లో బ్రెడ్ తక్కువ అవడం మొదలుపెట్టింది. అందుకని ఈజిప్ట్ స్ప్రింగ్ కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు యుఎస్లో జరిగిన క్లైమేట్ చేంజ్ వేరియేషన్స్ వలన జరిగింది ఈజిప్ట్ స్ప్రింగ్. అంటే ఈజిప్ట్లో వచ్చినటువంటి మన ప్రజాస్వామికమైనటువంటి తిరుగుబాటు అనే స్ప్రింగ్ పేరు మీద వచ్చినటువంటి తిరుగుబాటుకి, ప్రజల్లో వచ్చినటువంటి వచ్చిన తిరుగుబాటుకి అక్కడ ఉండేటువంటి నియంత్రణ ధోరణిలో అవి ప్రధానం కాకపోగా ఈ ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్లో వచ్చినటువంటి క్రియేట్ చేసినటువంటి ఈ పావర్టీ ఇలాంటివి ప్రధాన కారణం ఏంటంటారు, అంతేనంటారు. రెండవ సంగతి ఏంటంటే సముద్రం పైకి ఆల్రెడీ ఒక 20 సెంటీమీటర్ల పైకి వచ్చేసింది యావరేజ్ గ్లోబలీ సీ లెవెల్. ఇప్పుడు 2 డిగ్రీలు ఎక్కువైతే బిట్వీన్ 1 మీటర్ to 1.5 మీటర్స్ దాకా రావచ్చు. 3 డిగ్రీలు దాటితే కొంతమంది ఏమంటారంటే ఇట్ కెన్ ఈవెన్ గో అప్ బై 4 to 6 మీటర్స్ అని. అప్పుడు అంటే బొంబాయి కొన్ని నగరాలకు ఖాళీ చేయాల్సి, బొంబాయి, చెన్నై, విశాఖపట్నం, న్యూయార్క్ ఇట్లాంటి నగరాలు మునిగిపోతాయి. ఓకే. బంగ్లాదేశ్లో దాదాపు ప్రిడిక్షన్ ఏంటంటే ఈ 2100 దాకా అంటే ఇంకొక 80 ఏళ్లలో దాదాపు బంగ్లాదేశ్ ఒక 1/3 బంగ్లాదేశ్ మునిగిపోతుందని ప్రిడిక్షన్స్ కొంతమంది సైంటిస్ట్ చెప్పారు. ఓకే. మరి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? అప్పుడే ఏదంటి కొంతమంది రాయటం మొదలుపెట్టారు. బంగ్లాదేశ్ చుట్టూ భారతదేశం ఏం చేసిందంటే ఒక ఫెన్స్ లాంటిది కట్టింది. ఆ ఫెన్స్ పార్ట్ ఆఫ్ ద రీజన్, ఎందుకంటే ఈ బంగ్లాదేశ్ రెఫ్యూజీస్ అక్కడి నుంచి ఎక్కువ అవుతారు, అక్కడే అట్టే పెట్టడానికి ఈ ఫెన్స్ మన దేశం కడుతున్నది. ఇప్పుడు అప్పట్లో మన బంగ్లా శరణార్థులు భారతదేశం చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారు, ఇంకా మరింత రాకుండా ఉండేందుకు అక్కడ పెట్టారు. రైట్. ఓకే. సో సీ రైస్ ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఈ మాల్దీవ్స్ ద్వీపాలకి నేను దాదాపు ఒక 6-7 సార్లు వెళ్ళాను. ఓకే. వాయు కాలుష్యం గురించి అక్కడ వాళ్ళకి, వాళ్ళ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్కి మద్దతు చేయడానికి, కానీ వాళ్ళు అక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ వాళ్ళు ఒకే ఒక ప్రశ్న ప్రతిసారి నేను వెళ్ళినప్పుడు అడిగేవారు, మా ద్వీపాలన్నీ మునిగిపోయిన తర్వాత మేము ఏం చేయము అని. ద్వీపాలు మునిగిపోయిన తర్వాత వీళ్ళని క్లైమేట్ ఎగ్జైల్స్ అంటారు. అంటే వాళ్ళకి మరి ఒక చోటు ఉండదు, ఒక హోమ్లాండ్ అంటూ ఉండదు. ఓకే. దే కెనాట్ గో బ్యాక్. అండ్ మామూలుగా వాతావరణ పరమైన అజ్ఞాతం. సో ఓకే, ఒక ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్లోనే ఎస్టిమేట్స్ ఏంటంటే 3 డిగ్రీలు పెరిగితే దాదాపు ఒక 180 లేదు ఒక అదేంటి 180 మిలియన్ ఓకే ఓకే క్లైమేట్ రిఫ్యూజీస్ ఉంటారని ఒక్క సబ్ కాంటినెంట్లోనే, అంటే పాకిస్తాన్, ఇండియా, ముఖ్యంగా ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఎందుకంటే ఆల్మోస్ట్ 18 కోట్ల మంది నిరాశ్రయులు అవుతారు. అది అండ్ అది ఎస్టిమేట్ ఏంటంటే ఇది టోటలీ క్లైమేట్ రెఫ్యూజీస్లో 1/3 ఆఫ్ ద క్లైమేట్ రెఫ్యూజీస్ ఇక్కడే అవుతారని. ఓకే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, దీని గురించి ఇంతదాకా మనం తీవ్రంగా ఆలోచించలేదు. సో ఇది ఒక పెద్ద సమస్య. మూడోది ఏంటంటే ఇప్పుడు గ్లేసియర్స్ కరిగిపోతాయి, కరగటం ఆల్రెడీ కొన్ని చోట్ల మొదలుపెట్టాయి. అవును. సో గ్లేసియర్స్ కరిగిపోతే, పర్టికులర్లీ ఈ హిమాలయన్ గ్లేసియర్స్ కరగటం మొదలుపెడితే ఏమవుతుందంటే చైనా, మన భారతదేశం, టోటల్ సౌత్ ఏషియాకి వచ్చే చాలా మటుకు నీరు అక్కడి నుంచి వస్తుంది. దేశంకే కాదు, చైనా కూడా చాలా మటుకు నీరు అక్కడి నుంచి వస్తుంది. సౌత్ ఈస్ట్ ఏషియాకి నీరు, మీకాంగ్ ఇట్లాంటి నదులన్నీ అక్కడి నుంచి నీరు తీసుకొచ్చి సౌత్ ఈస్ట్ ఈ గ్లేసియర్స్ కరిగిపోతే ఏమవుతుందంటే మొదట్లోనేమో వరదలు ఉంటాయి, దాని తర్వాత ఏమవుతుందంటే అకాలం. ఎందుకంటే ఆ నీరు ఒకసారి గ్లేసియర్స్ తగ్గిపోయిన తర్వాత నీరు ఉండదు ఆ నదుల్లో. ఇప్పుడు మన డెక్కన్ ప్లేటోలో ఎట్లా అవుతుంది, 8 నెలలేమో నీళ్లు ఉంటాయి నదిలో, ఇంకో 4 నెలలేమో నీళ్లు ఉండవు. ఓకే.
హిమాలయన్ రివర్స్లో ఏంటంటే కంటిన్యూస్గా 12 నెలలు నీళ్లు ఉంటాయి. పెరినియల్ రివర్స్, పెరినియల్ రివర్స్ జీవనదులు, అది మారిపోతుంది. ఓకే, మెల్లగా మెల్లగా జీవనదుల సంఖ్య తగ్గిపోతుంది. మారిపోతే ఏమవుతుందంటే పంట తగ్గిపోతుంది. ఒకసారి పంట తగ్గిపోతే ఏమవుతుంది, మ్యాల్ న్యూట్రిషన్, డిసీజ్, ఇవన్నీ. ఇన్ఫ్యాక్ట్ 2 రీజన్స్ ఉన్నాయి, మోస్ట్ వల్నరబుల్ రీజన్స్. ఒకటేమో సహెల్ రీజన్ ఆఫ్ ఆఫ్రికా, అంటే సహారా డెజర్ట్ కింద ఉన్న రీజన్, అదొకటి. రెండోది సౌత్ ఏషియా. ఓకే, దక్షిణాసియా, ఈ రెండు 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 ప్రాంతాలు ఈ చాలా ఇమ్మీడియట్గా చాలా అన్నిటికన్నా పెద్ద దెబ్బ ఇక్కడ ఉంటుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు అట్లా కాకుండా ఈ ఈ సెస్మిక్ యాక్టివిటీ, భూకంపన, సీస్మిక్ యాక్టివిటీ దీంతో ముడిపడి ఉండదు, దీంతో సంబంధం లేదు. రైట్, ఓకే. గ్లోబల్ వార్మింగ్, వార్మింగ్ వల్ల దానికి ప్రధానమైన సీ రైస్ తోటి చాలా సంబంధం ఉన్నది. ఓకే ఓకే. సీస్మిక్ యాక్టివిటీ, సునామీలు, అవి టెక్టానిక్ ప్లేట్ మూవ్మెంట్స్, ప్లేమెంట్ మూడ్స్లు అప్రధానంగా ఉంటుంది. కానీ ఈ వార్మింగ్ వల్ల టెక్టానిక్ ప్లేట్స్ ప్రభావితమయ్యే అవకాశం లేదు ఇంతవరకు మనం నోటీస్ కావాలి. కానీ తుఫాన్లు, ఓకే, వాటి ఫ్రీక్వెన్సీను ఇంటెన్సిటీ ఎక్కువ అవుతుంది. ఓకే, అదొకటి. రెండోది ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, అంటే బాంబేలో 2005లో చాలా వర్షం పడింది ఒకే ఒక రోజులో. ఇప్పుడు చెన్నైని కూడా దానికి చెన్నైబ్యూట్ చేయాలి. కానీ వీటి ఫ్రీక్వెన్సీ ఎక్కువ అయిన తర్వాత మనం డెఫినెట్ గా చెప్పగలం ఇది క్లైమేట్ గ్లోబల్ వార్మింగ్ వల్ల. ఏదో ఒక ఉత్తరాఖండ్ లో అయింది, ఒక ఐసోలేటెడ్ ఈవెంట్ వల్ల చెప్పలేం. కానీ గత 10 ఏళ్లలో ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ 4 అయ్యాయి మన దేశంలో. ఒకటి బాంబేలో, రెండోదేమో ఉత్తరాఖండ్ లో, మూడోదేమో హుదుద్ లో అయింది, నాలుగోదేమో ఇప్పుడు చెన్నై. ఇట్లాంటి ఫ్రీక్వెన్సీ ఎక్కువైతే అప్పుడు చెప్పగలం. రైట్, ఓకే. ఎందుకంటే ఏమవుతుందంటే మన టెంపరేచర్ పెరిగినప్పుడు అట్మాస్ఫియరిక్ వాటర్ వేపర్ ఎక్కువ అవుతుంది. మరి ఆ వాటర్ వేపర్ని డంప్ చేయాలి కదా, అది డంప్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది తీవ్రంగా వర్షం పడుతుంది. ఓకే. అండ్ బేసిక్లీ చెన్నైలో జరిగిన సంగతి అది పార్ట్లీ ఏంటంటే అక్కడ మన నదుల మీద ఏమో నదుల మీదను మార్షల్ ల్యాండ్ కట్టేశాం ఎంక్రోచ్మెంట్స్ వలన. రెండోది అక్కడ ఉన్న రిజర్వాయర్ నిండిపోయి ఆ నీళ్ళేమో వాళ్ళు వదిలేరు, దానివలన అక్కడ అదేంటే ఫ్లడ్డింగ్ ఇంకా ఎక్కువైంది. అంటే పార్ట్లీ అంటే ఇది మ్యాన్మేడ్ డైరెక్ట్గా అప్పటికప్పుడు, ఇది మ్యాన్మేడ్ గ్లోబల్ వార్మింగ్ బట్ ఏంటంటే ఇది ఇంకొక రకమైనటువంటి, ఇట్స్ పార్ట్లీ అ మ్యాన్మేడ్. సో కాబట్టి ఇవి ప్రధానమైనటువంటివి, భూతాపం, గ్లోబల్ వార్మింగ్ వల్ల వచ్చేటువంటి ఇమీడియట్, అంటే ఒక రకంగా ఇట్స్ అంటే థ్రెట్ ఒక హ్యూమన్ కైండ్, ఒక రకమైనటువంటి మానవాళికి ప్రధానమైన కొన్ని కొన్ని సమూహాలే ఒక చోట నుంచి మరో చోటకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కానీ పడే దెబ్బ ఎక్కువగా డెవలపింగ్ కంట్రీస్ మీద పడుతుంది. అంటే కరెక్ట్. అండ్ దాంట్లో సో ఒకవేళ ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ మీదే ప్రధానమైన దెబ్బ ఉండటం అనేటువంటిది కూడా ఒక రకంగా డెవలపింగ్ కంట్రీస్ యొక్క బర్గేనింగ్ కెపాసిటీని, అలాగే ఆర్గ్యూ చేసేటువంటి కెపాసిటీని ప్యారిస్ సమ్మిట్లో ఏమన్నా బలహీన పరిచయా? ఎంచేతంటే మనం ఈ వాళ్ళు ఏ ఆంక్ష పెట్టినా కూడా మనమే ఎక్కువ తగ్గించుకోవాలని, సమానంగా తగ్గించుకోవాలని కూడా వాయిస్లెస్గా మారడానికి అవకాశం ఉందా? ఎందుకంటే వీఆర్ మోర్ వల్నరబుల్ టు ది గ్లోబల్ వార్మింగ్ దాన్ ది డెవలప్డ్ నేషన్స్. అంటే ఒక ఒక రకంగా మనం చూస్తే ద మోస్ట్ వల్నరబుల్ ఆర్ ది ఐలాండ్ నేషన్స్. ఓకే, వాళ్ళ గురించి వాళ్ళు తప్పకుండా ఏదంటే ఒక ఒక సెక్షన్ పెట్టారు అక్కడ. ఓకే, ప్యారిస్ అగ్రిమెంట్లో. రైట్, అంటే ఫర్ లాస్. రైట్. కానీ అమెరికాను ఈ దేశాలు ఏం చేశాయంటే అది లీగల్లీ నాట్ బైండింగ్. రైట్, ఓకే. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ద్వీపం తువాలు అని ఒక ద్వీపం ఉన్నది అది మునిగిపోతే ఇప్పుడు కాంపెన్సేషన్ కేసెస్ ఫైల్ చేస్తారు. ఆ కాంపెన్సేషన్ కేసెస్ ఫైల్ చేయకుండా ఉండడానికి ఆ క్లాజ్ వాళ్ళు కావాలని అట్లా ఇచ్చారు. కానీ అది కూడా టు ది ఫేవర్ ఆఫ్, కానీ అట్లీస్ట్ క్లాజ్ వచ్చింది. ఈ క్లాజ్ కేవడో ప్రోటోకాల్లో లేదు. ఓకే, అది ఇప్పుడు రావడం అనేది ఒక అనుకూలమైన అంశంగా మనం అవును తీసుకోవచ్చు. ఓకే, సో ఈ కార్బన్ ఉద్గారాలు కానీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానీ పెరగడం వల్ల భూతాపం పెరుగుతోంది అనేటువంటిది మనకు అర్థమైంది. భూతాపం వల్ల ఎన్ని ప్రమాదాలని మనం చూసాం. బట్ ఈ భూతాపాన్ని పెరగకుండా కార్బన్ ఉద్గారాలని, ఇతర ఉద్గారాలని కూడా తగ్గించేటువంటి బాధ్యతని
అన్ని దేశాలు పంచుకోవాల్సి వస్తుంది. కానీ దీనికి సంబంధించినటువంటి టెక్ని ఎలా ఎలా తగ్గించుకోవాలనే అంశం సంబంధించి ప్యారిస్ ఒప్పందంలో కానీ ప్యారిస్ చర్చల్లో కానీ ప్రతిఫలించలేదు అనేటువంటి విమర్శ వెలువడుతోంది. ఒకవేళ ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలే కూడా ఈ గ్యాస్ని తగ్గించడం కోసం కావలసినటువంటి మెథడాలజీ కానీ పరికరాలు కానీ మళ్ళీ తిరిగి అభివృద్ధి చెందిన దేశాల మీద ఆధారపడాల్సి ఉంటుందా? ఆ మేరకు మళ్ళీ అభివృద్ధి చెందిన దేశాలు దీంతో వ్యాపారం చేసే అవకాశం ఉంటుందా? అంటే మనం లక్ష్యాలు అయితే పెట్టుకున్నారు కానీ లక్ష్య సాధనకు అవసరమైనటువంటి ప్రోగ్రామ్ని నిర్ణయించుకోలేకపోయింది ఈ ప్యారిస్ సమ్మిట్ అనేటువంటిది ఒక అంశం వస్తుంది. సో ఒకవేళ నిర్ణయించుకున్నా కూడా ఒకవేళ మన దేశం లాంటి దేశాలు దీన్ని ఏమైనా ఆచరణలో పెట్టాలి అని అనుకున్నట్టయితే, ఉద్గారాలను తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాలి అనుకున్నట్టయితే, దానికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం కానీ ఇతర విషయాల మీద కానీ మళ్ళీ తిరిగి వెస్ట్రన్ వరల్డ్ మీద యూరోపియన్ వరల్డ్ మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది అనేటువంటి కామెంట్స్ మీడియాలో వస్తున్నాయి. ఇంతవరకు నిజం అది? ఇది నిజం కాదు. ఎందుకంటే ప్యారిస్లో ఏమైందంటే మనం ప్రాబ్లమ్ని పోస్ట్పోన్ చేసాం. ఓకే, ఎందుకంటే అగ్రిమెంట్కి రాలేకపోయాం, ఎమిషన్స్ టార్గెట్స్ మనం పెట్టలేకపోయాం. అందుకని ఏమన్నామంటే సరే ఒక్కొక్క దేశం ఏమో ప్లెడ్జ్ చేసింది, ఆ ప్లెడ్జెస్ ఏమో సరిగా తగ్గించలేవు, 5 ఏళ్ల తర్వాత రివ్యూ చేద్దాం, 5 ఏళ్ల తర్వాత సంగతి ఏ సంగతి అవుతుందో అది చూద్దాం అని మనం పోస్ట్పోన్ చేసాం ప్యారిస్లో. అసలు నిజంగా బేసిక్ ప్రిన్సిపల్స్ కియోటో ప్రోటోకాల్కైనా ప్యారిస్కి 2-1. మనం ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నామంటే మనం భూమి నుంచి ఇష్ట రాజ్యంగా మనం శక్తిని తీసుకొని వాడుకుంటున్నాం. ఓకే, 1900లో మనం బయోమాస్ బయోమాస్ని 13% ఆఫ్ ది టోటల్ న్యూ బయోమాస్ని వాడుకున్నాం. ఓకే, బై 2000 అంటే ఒక 100 సంవత్సరాల తర్వాత అది 24% అయింది, అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. అంటే ఏమిటి, ఒక రకంగా మానవులు మిగతా జంతువుల కన్నా పై ఎత్తులో పై స్థాయిలో ఉన్నాయి. మనం ఏది కావాలంటే ఎట్లా కావాలంటే అట్లా వాడుకోగలం, కార్లు మనం ఇష్ట రాజ్యంగా మనం అదేంటి వాడుకోగలం అని అనుకొని మనం ముందుకెళ్ళాం. ఓకే, కానీ భూమిలో అంత శక్తి లేదు. ఎంత మనం శక్తి తీసుకున్నామో అంత భూమి ఏమంటున్నదంటే నేను ఇవ్వలేను ఇంకా అని అంటున్నది బేసిక్లీ. అందుకని మనం తగ్గించుకోవాలి, శక్తి వాడుకోవటం తగ్గించుకోవాలి. కానీ అది చేస్తున్నాం అది కాదు. మనం చేస్తున్నది ఏంటి, ఇంత శక్తి ఇప్పుడు మనం 13 GT ఆఫ్ ఆయిల్ ఈక్వివలెంట్ శక్తిని వాడుతున్నాం. ఓకే, అది 80% అది ఫాసిల్ ఫ్యూల్స్ నుంచి వస్తున్నది. ఓకే, ఓకే, దాన్ని రీప్లేస్ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం, అవ్వట్లేదు, అవదు కూడాను. ఆ 13 GT ఆఫ్ ఆయిల్ ఈక్వివలెంట్ని మనం 60% తగ్గించుకోవాలి టు బికమ్ సస్టైనబుల్, అంటే అప్రాక్సిమేట్లీ 5.5 GT దాకా దిగాలి. ఇది దిగడానికి ఎవరు సిద్ధంగా లేరు. అసలు దీన్ని వాడుకోవడంలో జరిగినటువంటి యుద్ధాలు సామాన్యమైనవి కాదు కదా. ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ మనకు వచ్చినటువంటి మిడిల్ ఈస్ట్లో అంటే మధ్య గల్ఫ్ దేశాల నుంచి విషయంలో 2 అగ్రరాజ్యాలు అటు సోవియట్ యూనియన్ ఒకప్పుడు ఉన్నప్పుడు అటు అమెరికా రెండు కూడా పోటీ పడి సో ఆయిల్ని చమురు రాజకీయాలే ఇవాళ అవి పరిణమించి దాంట్లో కొంత మతం చేరి ఉన్మాదం చేరి ఉగ్రవాదమై ఇవాళ అవుతుంది కదా. సో ఇంత పెనుమార్పు మన మీదకి వచ్చినా కూడా దాని మీద ఒక ఆ యూజ్ పట్ల మరి ఫాసిల్ ఎనర్జీ యూజ్ పట్ల సెన్సిబుల్గా ముందు అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఎందుకు ఉండడం లేదనేది బేసిక్ క్వశ్చన్. ఎందుకంటే మనం ఎంత ఎక్కువ బొగ్గు వాడుకుంటే ఒక జూల్ శక్తిని నేను ఇన్వెస్ట్ చేస్తే బొగ్గులో నాకు దాదాపు ఒక 25 జూల్స్ వస్తాయి. ఆ 25 జూల్స్లో 24 జూల్స్ నా ప్రాఫిట్. ఓకే, ఆ ప్రాఫిట్ ఎక్కువ చేసుకోవడానికి ఎంత ఎక్కువ బొగ్గు నేను పీకి వాడుకుంటే అంత ఎక్కువ ప్రాఫిట్. అంటే వెల్త్ మేకింగ్ అనే సంపదను సృష్టించుకోవడం అనే దాంట్లో ఇక మరి ఎలాంటి అసలు మనం ఎక్కడి నుంచి తీసుకుంటే మన నిలబడ్డ కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్టుగా మన పడ్డ నిలబడ్డ భూమిని తప్పుకునేటువంటి. సో ఇక్కడ 2 ప్రశ్నలు. ఒకటి ఏంటంటే మనం పై స్థాయిలో ఉన్నాం మిగతా జంతువుల కన్నా, అందుకని ఎంత కావాలంటే అంత తీసుకోగలం. రెండోది ఏంటంటే ప్రాఫిట్ కోసం ఎంత నేను శక్తిని వాడితే అంత ప్రాఫిట్ నాది ఎక్కువ అవుతుంది,
అందుకని యుద్ధాలు తప్పకుండా. మీరు ఎలాగ మిగతా జంతువులు అనేటువంటి ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఈ భూతాపం వల్ల బయోడైవర్సిటీ కూడా తగ్గిపోతున్నారు కదా, తప్పనిసరి తప్పకుండా. కొన్ని కొన్ని జీవులు అంతరించిపోయే అవకాశం. ఇన్ఫ్యాక్ట్ 3 డిగ్రీలు 4 డిగ్రీలు సెల్సియస్ పెరిగితే ఇన్ఫ్యాక్ట్ ప్రెడిక్షన్స్ ఏంటంటే 20% స్పీసీస్ ఎక్స్టింక్షన్ అవ్వచ్చు బై 2100 అని కొన్ని ప్రిడిక్షన్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ పుస్తకాలు ఇప్పుడు ఉన్నాయి, ది 6th మాస్ ఎక్స్టింక్షన్ అని జరుగుతున్నది ఆల్రెడీ అని. సో ఈ రెండు విషయాలు, ఒకటి ఏంటంటే మనం ఎంత కావాలంటే అంత తీసుకోగలం, రెండోది మనం ప్రాఫిట్స్ ఎక్కువ చేసుకోవడానికి. సో ఇది కూడా తగ్గించుకోవాలి. ఇప్పుడు ఆ 1 జూల్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ నేను పెట్టుబడి పెట్టాను, కానీ ఆ బొగ్గు నిజంగా ఎవరు తయారు చేశారు, నేను తయారు చేశానా లేకపోతే ప్రకృతి తయారు చేసిందా? సో ఒక ఒక అదేంటి ఫెన్స్ కట్టేసి ఆ బొగ్గంతా నాది, అందుకని ఆ ఎక్స్ట్రా బొగ్గు అంటే ఎక్స్ట్రా 24 జూల్స్ కూడా నాది అనే హక్కు నాకు ఎక్కడున్నది? ఓకే, లేదు. అంటే ఏమిటి, ప్రకృతి మీద ప్రైవేటైజేషన్ ప్రకృతి చేయడానికి అసలు నిజంగా ఎక్కడా ఒక మానవాళి లేదా మొత్తం జీవరాశులందరికీ, కేవలం మానవాళికే కాకుండా అన్ని జీవరాశులకి సంబంధించినటువంటి ఈ భూమికి సంబంధించి మానవుల్లో కొద్దిమంది తమ ప్రైవేట్ ఆస్తిగా ఈ ఎనర్జీని, ఫాసిల్ ఎనర్జీని భావించడం వల్ల వచ్చినటువంటి ఉపద్రవం అన్నమాట. సో ఏంటంటే ఈ రెండు విషయాల నుంచి మనం తప్పుకోవాలి, తప్పుకుంటేనే ఈ సమస్య నుంచి మనం బయటపడగలం. ఓకే, మూడోది ఏంటంటే ఆబ్వియస్లీ మనం ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి బయటపడి సోలార్ ఎనర్జీ ఆ టెక్నాలజీస్ని ఎట్లాగో అట్లాగో మనం సాధించుకోగలగాలి, కలిగి ముందుకు వెళ్ళాలి. ఇది చెయ్యాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్నాలజీస్ వాడుకోకపోయినా ఇన్ఫ్యాక్ట్ మనం సాఫ్ట్ బార్డర్స్ తయారు చేయడం మొదలు పెడితే ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే 10% ఆఫ్ అవర్ టోటల్ ఎనర్జీ కన్సంప్షన్ కెన్ బి సేవ్డ్. ఓకే ఓకే, ఎందుకంటే మనకి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అప్పుడు అనవసరం, ఇంత పెద్ద స్టాండింగ్ ఆర్మీస్ అనవసరం, ఎట్సెట్రా. ఇంకొక 10% మనం ఎక్కడ తగ్గించుకోగలమంటే ఎయిర్ ట్రావెల్ కంప్లీట్లీ బ్యాన్ చేసేసి సర్ఫేస్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ని బ్యాన్ చేస్తే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మనం డెవలప్ చేస్తే ఇంకో 10% తగ్గించుకోగలం ఇట్లా. ఓకే ఓకే, మూడో సంగతి ఏంటంటే ఇంకో 10% ఎక్కడ తగ్గించుకోగలం, ఇన్ఫ్యాక్ట్ పట్టణాలకిను గ్రామాలకి చాలా తేడా ఉన్నది ఎనర్జీ కన్సంప్షన్లో. పట్టణాలు దాదాపు 80% ఎనర్జీ శక్తిని టోటల్ గ్లోబల్ ఎనర్జీ కన్సంప్షన్లో 75-80% పట్టణాలే పీకుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ పట్టణాలని ష్రింక్ చేస్తే, రీరూరలైజ్ చేస్తే, ఇట్ డజంట్ మీన్ యూ రెడ్యూస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, రీరూరలైజ్ యూ కెన్ సేవ్ అనదర్ 10%. నాలుగోది, ఇఫ్ యూ వాంట్ ఎనర్జీ ఈక్వాలిటీ దెన్ ఏంటంటే అమెరికా విల్ హ్యావ్ టు రెడ్యూస్, నార్దర్న్ అమెరికా విల్ హ్యావ్ టు రెడ్యూస్ బై 90% అండ్ యూరప్ అండ్ జపాన్ అండ్ ఆస్ట్రేలియా బై 75% ఇఫ్ వీఆర్ టు బికమ్ ఈక్వల్. ఆ కొత్త ఎనర్జీ లేదు ఇప్పుడు ఫర్ ఇండియా టు బికమ్ లైక్ అమెరికా. ఈ ఈ స్లోగన్స్ ఏంటి, ముంబై లైక్ షాంఘాయ్, హైదరాబాద్ లైక్ సింగపూర్, సింగపూర్ బోగస్ స్లోగన్స్. మీరు మీరు పాలసీ మేకర్స్ ని పాలిటీషియన్స్ అడగాలి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి ఎనర్జీ లాగుతావు. ఆ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మన దగ్గర ఓపెన్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నది ఆ శక్తి? లేదు. రైట్, సో యూ కెన్ నాట్ మేక్ బాంబే ఇంటూ షాంఘాయ్ ఆర్ హైదరాబాద్ ఇంటూ సింగపూర్. దీస్ సిటీస్ విల్ రిమైన్ సెమీ ఫాసిల్ ఫ్యూల్ సిటీస్. ఓకే, అందుకని ఆ శక్తి ఎప్పుడు మన దగ్గరికి మనం ఈక్వలైజ్ చేయగలమంటే ఓన్లీ ఇఫ్ అమెరికా రెడ్యూసెస్ బై 90% అండ్ యూరప్ బై 75%. దట్స్ అ హ్యూజ్ పొలిటికల్ క్వశ్చన్. మన పాలిటీషియన్స్ దీని గురించి ఎందుకు ఆలోచించారు? వాళ్ళు ఎప్పుడు ఆశలు ఇస్తూ ఉంటారు, అరే మనం సింగపూర్ లాగా తయారు చేద్దాం. ఎక్కువ మంది జియో పాలిటిక్స్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు, కానీ ఇది ఈ క్వశ్చన్స్ బేసిక్ క్వశ్చన్స్, దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ సచ్ క్వశ్చన్స్. రైట్, ఓకే, రైట్. అంచేత నిజంగా కూడా దట్స్ ది పాయింట్, అంటే ఎవరైతే మ్యాక్సిమం యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళు వెనక్కి తగ్గాల్సినటువంటి పరిస్థితి ఉంది, కానీ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. పైపెచ్చు దానికి సంబంధం లేకుండా మీరు ప్యారిస్ చర్చలలో చేసినటువంటి ప్రతిపాదనలు కానీ, సో 1999 ప్రోటోకాల్లో చేసినటువంటి ప్రతిపాదనలు కానీ, సో దానికి దానికి అనుకూలంగా వెళ్ళకపోగా దానికి పూర్తి విరుద్ధంగా వచ్చి ఇప్పుడు అర్బనైజేషన్, హూజ్ కంట్రిబ్యూషన్ ఇట్ ఈస్,
ఎక్కువ అర్బనైజేషన్ చేద్దామనేటువంటిది ఎవరి నుంచి వచ్చింది? మనకి లిబరలైజేషన్ తర్వాత కదా, సరళీకృత ఆర్థిక విధానం వచ్చిన తర్వాత కదా. సో ఈ మన అగ్రరాజ్యాల యొక్క వ్యాపార ప్రయోజనాల నిమిత్తం జరుగుతున్నటువంటిది కదా మీరు. సో కాబట్టి మన మనకు తెలియకుండానేమో మన కన్సంప్షన్ పెంచుతున్నారు, అర్బన్ కన్సంప్షన్ మనకు ఉండేటువంటి ఎనర్జీని తీసుకోవడం మీద ఆంక్షలు పెడుతున్నారు. సో తీసుకోకుండా అలానే మనం నో చెప్పడానికి కూడా లేని పరిస్థితి వాళ్ళ క్రియేట్ అయిపోయింది కదా. సో కాబట్టి వాట్ ది వే అవుట్ అంటే ముందు దీనికి మనం మన దేశం ఏం చేయాలి, అట్లాగే అమెరికా లాంటి దేశాలకు చేసేటప్పుడు ఐక్యరాజ్య సమితి కానీ వరల్డ్ బాడీస్ ఇక్కడ చేయాల్సినటువంటి పని ఏమిటి? మీరు వేసినటువంటి బిగ్ పొలిటికల్ క్వశ్చన్ మనది పూర్తి రాజకీయమైనటువంటి సమస్య. సో ఇప్పుడు యుఎన్ ఏం చేయాల్సి వస్తుంది, మన మన దేశం దీన్ని మన ఇంటర్నేషనల్ పాలసీ ఏ విధంగా ఉండాలి? ఇది యుఎన్ సాల్వ్ చేయలేదు, మన దేశం ఓకే సాల్వ్ చేయలేదు. ఇది ఈ సొల్యూషన్ ఏంటంటే ఇక్కడున్న మన దేశంలోనూ మిగతా దేశాల్లో ఉన్న బీదవాళ్ళు వాళ్ళు ముందుకొచ్చి మాకు కూడా ఎనర్జీ ఈక్వాలిటీ కావాలి అని అడగాలి. ఓకే, అడిగితే కానీ వాళ్ళకి ఎనర్జీ ఈక్వాలిటీ ఎవరు ఇవ్వరు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక జర్నల్లో రాశాను, ఇదేంటి నేను ఇదే సంగతి చెప్తే నా అమెరికన్ కోఆథర్స్ ఏమన్నారంటే మీరు చెప్పింది చాలా బాగుంది, అమెరికా 90% తగ్గించుకోవాలని, అది ఇట్స్ అ వెరీ లాడబుల్ ఆబ్జెక్టివ్ బట్ ఇంపాసిబుల్ ఆబ్జెక్టివ్ అని. నేను ఏమని రాశానంటే దాని తర్వాత ద రిచ్ షాల్ నెవర్ గివ్, దే విల్ నెవర్ గివ్, ఇట్స్ ఓన్లీ వెన్ ది ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ బ్రిటిష్ వాళ్ళు అట్లా ఇచ్చారా, పోరాడితేనే ఇచ్చారు కదా. అట్టాగే భేదవాళ్ళు, నేను భేదవాళ్ళు అడగాలి ఫర్ ఈక్వాలిటీ. మనం ఎట్లా అడిగామో ఫర్ ఈక్వాలిటీ రైట్ వాళ్ళతోటి, అట్లాగే భేదవాళ్ళు అడిగితేనే ఈ సంగతి జరుగుతుంది, లేకపోతే జరగదు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సాగర్ గారు. పోరాడితే కానీ ఏ న్యాయం జరగదు, కడకు వాతావరణ న్యాయం కూడా పోరాడితేనే జరగదు. సహజ వనరులు కానీ, భూమి కింద ఉన్నటువంటి ఖనిజ సంపద కానీ, లేదా భూమి కింద ఉన్నటువంటి ఇంధనం కానీ, ఇది యావత్ జీవరాశులకు సంబంధించినటువంటి అంశము ప్రధానంగా. సో మానవాళికి అయినా కూడా సమానంగా పంపిణీ కావాల్సినటువంటి విషయము, ఏ ఒక్కరికి కూడా ప్రైవేటు సొత్తు కాదు అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి, సో భూమి నుంచి వచ్చినటువంటి ఇంధనాన్ని, సో ఏ ఏ దేశం శక్తివంతంగా ఉంటే ఆ దేశం వేళ పెరిగి అగ్రరాజ్యంగా మారాయి, అట్లాగే యూరోప్ అమెరికాలు అలా పెరిగాయి. కాబట్టి ఈ వాతావరణ న్యాయం జరగాలి అన్నట్టయితే ఉద్గారాలని తగ్గించుకునేటువంటి విషయంలో అమెరికా ముందు 90% తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది, అట్లాగే యూరప్ 70% పైగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా బీద దేశాల మీద ఒత్తిడి చేసి వాటి అభివృద్ధిని ఆటంకపరిచినప్పుడు దానికి పరిష్కారం ఒక్కటే, ఈ బీద దేశాల్లో ఉండేటువంటి బీదలు కానీ, లేకపోతే ఇతర దేశాల్లో ఉండే బీదలు కానీ, సో ద్వీపాల్లో ఉన్నటువంటి బీదలు కానీ, తప్పనిసరిగా దీన్ని పోరాడాల్సినటువంటి అవసరం ఇది, ఇది రాజకీయ ప్రశ్నగా చూడాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఇది నాటి 1-1, మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాబాయ్. We'll be right back.